నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అధికారులు తప్పు చేసినా ప్రజాప్రతినిధులు తప్పు చేసినా నిలదీసేదే జన్మభూమి కమిటీ. ఆ కమిటీని రద్దు చేయటం కుదరదు. తెలుగుదేశం పార్టీ నాయకులు. నోట్ల రద్దుతో నిమ్మరైతు కష్టాలు వర్ణనాతీతం. మా కష్టాలు ఇంకెప్పుడు తీరతాయంటూ ఎదురుచూస్తున్న నిమ్మరైతు. రాష్ట్రంలోనే ప్రసిద్దిగాంచిన నిమ్మకాయల వ్యాపారం తెనాలి వ్యవసాయ మార్కెట్లో జరుగుతుంది. పెద్ద నోట్ల రద్దు కారణంగా నిమ్మకాయల మార్కెట్ కుదేలయ్యింది. రైతు నిమ్మకాయలను తోటల నుండి మార్కెట్కు తీసుకురాలేకపోతున్నాడు. వ్యాపారి కాయలు కొన్న వెంటనే నగదు ఇవ్వడని తోటల్లోనే నిమ్మకాయలు పండి రాలిపోతున్నా మార్కెట్కు తీసుకురావడం లేదు రైతులు. నోట్లు రద్దయిన కొద్ది రోజుల తర్వాత నోట్ల కష్టాలు ప్రారంభమై నిమ్మకాయల మార్కెట్ మూసివేశారు. దీంతో నిమ్మరైతు లబోదిబోమన్నాడు. ముందు కాయలను తీసుకోండి, పండి రాలిపోతున్నాయని వ్యాపారులను వేడుకోవడం వల్ల వారం రోజుల తర్వాత మార్కెట్ తిరిగి ప్రారంభించారు. 250 రూపాయలు ఖర్చు చేసి రైతు నిమ్మకాయల్ని మార్కెట్కు తెస్తే కాయ పండిపోయిందని వ్యాపారి వాటిని చెత్తగుట్టల్లో పారబోయించారు. రాష్ట్రంలోనే పేరెన్నిక కలిగినటువంటి నిమ్మకాయల మార్కెట్లో ఒకటి ఏలూరు అయితే రెండోది తెనాలి. తెనాలిలో తెనాలి చుట్టుపక్క గ్రామాల్లో ఎక్కువగా నిమ్మతోటలున్నాయి. నిమ్మ రైతులు ఎక్కువ. ఈ పంట, ఈ చుట్టుపక్కల పండినటువంటి పంట మొత్తం కూడా తెనాలి మార్కెట్ యార్డుకు చేరుతుంది. అయితే ప్రస్తుతం ఈ పెద్ద నోట్ల రద్దుతో వీళ్ళు ఈ మధ్యకాలంలో రైతులు ఆ నిమ్మకాయలు కొయ్యడానికి ఇబ్బంది పడ్డారు. మరోపక్క అమ్మేదానికోసం కూడా డబ్బులు చేతిలో లేకపోవడంతో వ్యాపారస్తులు కూడా ఈ వ్యాపారాన్ని కొన్ని రోజులు ఆపేశారు. అయితే ఈ మధ్యకాలంలో మరి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన విధంగా డిసెంబర్ 31కి క్లోజ్ అవుతుందన్న సంగతి తెలుసుకున్న తర్వాత ఇక రాబోయే రోజుల్లో డబ్బు దొరకడం ఈజీ అవుద్దనే ఉద్దేశంతో మళ్ళీ తిరగా మార్కెట్ను ఓపెన్ చేశారు. అయితే ఇప్పటివరకు పండిపోయినటువంటి నిమ్మకాయ దాదాపుగా 1 వారం 10 రోజుల వరకు ఏ ఇబ్బంది లేకుండా ఉండేటువంటి నిమ్మకాయల్ని కోసుకొచ్చేటువంటి వాళ్ళు అవి కొయ్యకపోవటం వలన చెట్ల మీదే పండిపోయి కుళ్ళిపోయినాయి. మార్కెట్కి తీసుకొస్తే ఎందుకు పనికి రాకుండా పోయినాయి? ఒకసారి కనుక మీరు ఇటు వైపు కనుక చూసేటట్టయితే చూడండి, నిమ్మకాయ ఏ విధంగా కింద పారబోసారు. ఎవరు కూడా ఈ నిమ్మకాయల్ని తీసుకొని మార్కెట్కి తీసుకొచ్చిన తర్వాత మరి మార్కెట్లో ఒక్కరోజు నిల్వ ఉంటేనే ఇవన్నీ పారబోస్తూ ఉన్నారు. ఎందుకు పారబోస్తున్నారు? అది కేవలం ఈ నోట్ల రద్దు వల్ల ఈ ప్రక్క గ్రామాల నుంచి వచ్చినటువంటి నిమ్మకాయల్ని ఇతర రాష్ట్రాలకు పంపించే అవకాశం లేకనా? లేకపోతే దేనికోసం ఈ విధంగా జరిగిందో ఇక్కడ వ్యాపారస్తులు ఉన్నారు, రైతులు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకున్నారండి. ఎప్పుడైతే కేంద్ర ప్రభుత్వం పెద్ద నోట్లు రద్దు చేసిందో రద్దయిన వెంటనే మన తెనాలి వ్యవసాయ మార్కెట్లో ఉన్నటువంటి నిమ్మకాయల మార్కెట్ కూడా మూసేశారు. దేనికోసం అంటే మరి పూర్తిగా రైతులు ఇక్కడికి వచ్చేసి వ్యాపారం చేయాలంటే నోట్లు కంపల్సరీ ఉండాలి. అవి లేకపోతే వ్యాపారం జరిగే పరిస్థితి లేదని వ్యాపారస్తులు ఎవరు ఈ నిమ్మకాయల పాటలకు రాకపోవడంతో దాదాపు 1 వారం రోజులు పైగా మూసేశారు. అయితే అసలు ఎందుకు జరిగింది, ఇప్పుడు ఎలా ఉంది, మళ్ళీ అయితే మళ్ళీ మార్కెట్ జరుగుతుంది, ఈ పరిస్థితిని వివరించడానికి ఇక్కడ వ్యాపారి మన కౌన్సిలర్ గారు గుమ్మడి రమేష్ గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి తెలుసు. మేము ఈ రోడ్లు రద్దు అనేది జరిగినప్పుడు మేము నిమ్మకాయల వ్యాపారం కూడా బంద్ చేసాము. 1 వారం రోజులు చూసాము. ఈ యొక్క 1 వారం రోజుల్లో కూడా మాకు తర్వాత రైతులందరూ కూడా గొడవ చేసి మళ్ళీ వ్యాపారం అసలు మానేస్తే ఎట్టా, నిమ్మకాయలు పండిపోతున్నాయి, మా తోటలోనే పండిపోతాయి కదా, మేము కొన్ని లాస్ పోతాము, తలికాపుకి ఇదేం అడ్డు వస్తుంది ఎట్లా అని చెప్పి చెప్తే సరే కాయలు పోయమన్నాం, మార్కెట్ ఇప్పుడు కలకలలాడుతుంది కానీ ఇక్కడ మాకు బాడుగులు ఇవ్వడానికి డబ్బులు లేవు, అదే కాకుండా అక్కడ మేము కాయలు వేసే చోట వాళ్ళకి బాడుగులు ఇవ్వడానికి కూడా డబ్బులు లేవు, నార్త్ కానీ సౌత్ కానీ
మేము ఎక్స్పోర్ట్ చేస్తుంటాం. ఎక్కడా కూడా బాడుగులు ఇవ్వడానికి చిల్లర లేక లేదా అసలు డబ్బులే రాక మాకైతేనే వారానికి 25,000 50,000 అని చెప్పి పేపర్ ప్రకటన మాత్రం ఇచ్చారే కానీ మాకు డబ్బులు ఇచ్చింది మాత్రం లేదు. తర్వాత ఇప్పుడు ఇస్తున్నారు వారంలో రెండు సార్లుగా 25,000 ఇస్తున్నారు 50,000 అవి తీసుకొచ్చి ఎట్లాగో చిల్లర ఖర్చులు ఈ బాడుగులకి హేమాలయలు కూలీ అవి ఇస్తూ ఉన్నాము. కాదే ఎటుకేలకి ఎట్లా అయినా కానీ మేము వ్యాపారం అనేది ఏదో కొనసాగిస్తూ ఉన్నాము కానీ దీనివల్ల రేట్లు అనేవి కూడా బాగా పడిపోయినాయి. ఈ యొక్క నోటు మన ఈ యొక్క రద్దు వల్ల నోట్ల రద్దు వల్ల మన మార్కెట్ కూడా చాలా ఇబ్బంది పడ్డాము. మార్కెట్లో రేటు కూడా లేదు ఎక్కడా లేదు నార్త్ కానీ సౌత్ కానీ ఇక్కడ కానీ ఎక్కడ కూడా రేట్లు లేకపోవటం కూడా రైతులు కొద్దిగా ఇబ్బంది కలిగింది. ఇదే కాకుండా ఈ యొక్క నిమ్మకాయలన్నీ కూడా పండిపోయి అందరూ చూశారు కదా మీరు పారబోయటం అట్లాంటివి జరుగుతూ ఉన్నాయి. నిమ్మకాయలు టైం అయిపోయింది వాటికి అంటే ఎక్స్పోర్ట్కి నిలబట్టల కాయలు. ఇప్పుడు కాయలు కలర్ వచ్చేసి బాగా డాగ్ వస్తున్నాయి దానివల్ల ఇక నిమ్మకాయలు కోసినట్లోనే పారబోస్తున్నాం. మా బస్తాల్లో కూడా మేము నాణ్యం చూసుకున్నప్పుడు కూడా చాలా పండుగలు వచ్చేస్తున్నాయి. అది కాక తోటలో కూడా పారబోసేస్తున్నారు పండుగలు రోడ్ల మీద తోటలో ఎక్కడ పడితే అక్కడ మూలను పారబోసేసుకున్నారు. ఇదివరకు అయితే అక్కడ మన మార్కెట్లో పండుగలు అయితే మార్కెట్లో అమ్ముతారు అక్కడ కూడా అమ్ముతారు అక్కడ కూడా అవి ఎవరు ఖరీదు చేయక మొత్తం పడబోతున్నారు. నిమ్మర తోటల రైతులందరికీ కూడా చాలా ఇబ్బంది కలిగింది అదేవిధంగా రైతులకు కూడా చాలా ఇబ్బంది కలిగింది అని చెప్పి. ఒకవైపు నిమ్మకాయ రేటు తగ్గింది మరో ప్రక్క పండిన కాయల్ని పారబోస్తున్నారు. కాస్తో కూస్తో మిగిలిన కాయల్ని విక్రయిస్తే వాటికి నిమ్మ వ్యాపారులు చెక్కులు ఇస్తున్నారు. వాటిని బ్యాంకుల్లో వేస్తే అవి 15 రోజులైన అకౌంట్ లో నగదు జమ కావడం లేదని రైతు ఆవేదన చెందుతున్నాడు. నిమ్మకాయల్ని తోటకు తెస్తే దింపుడు కూలీ, కాటా కూలీ, కమిషన్, ట్యాక్స్లు కట్టాలంటే ఎలా అని రైతు ఆవేదన చెందుతున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో బస్తాకు 100 రూపాయల డబ్బులు కూడా మిగలటం లేదు. అందుకే తెచ్చిన కాయ పారబోసిపోవలసి వస్తుంది అంటున్నారు రైతులు. రైతులు నిమ్మ తోటల్లోకి వెళ్తే కళ్ళముట్టు నీళ్ళే వస్తున్నాయి. కారణం ఏంటంటే కాయ అయితే పండిపోతుంది, కాయను ఎక్స్పోర్ట్ చేసేటువంటి వ్యాపారులు ఏమో కాయలు తీసుకురాబాకమంటున్నారు. ఎందుకని అంటున్నారు, ఏ విధంగా ఆ పరిస్థితి ఏర్పడిందో ఇక్కడ రైతు ఉన్నాడో ఆయన అడిగి తెలుసుకున్నాం. ఈ కోత కూలీ రావట్లేదు, పంటి రాలిపోయి డబ్బులు మూలన వీళ్ళు కోట్లలో డబ్బులు ఎత్తలేదు, మేము కూలీ వాళ్ళకి డబ్బులు వెళ్ళిపోతున్నాం. ఏడ పండి వదిలిపెట్టేసాం తోటలో సరుకులు. అసలు ఏమి తోటలోకి వెళ్తే ఏడిపోయి తక్కువ. ఇక అట్టగే ప్యాన్ ఊరుకోక వాటిలో మంచి మంచి ఏరుకుని వస్తున్నాం. వాటికి వాళ్ళు డబ్బులు రావట్లేదు, మాకు డబ్బులు ఇస్తా బాడిగులు ఇస్తా. ఎంతవరకు రైతు తట్టుకోగలుగుతాడు? మీకు అసలు కాయ కోసే టైం ఎంత, దానిలో మీకు ఏమేమి సమస్య వస్తుంది? ఆ కాయని అట్లా నిల్వ చేస్తున్నారు కదా, నిల్వ చేయడం వల్ల ఎన్నాళ్ళు కాయ అక్కడ నిలబడుద్ది? ఇంకా నిల్వ టైం అయిపోతుందండి. ఇక ఇప్పుడు కొయ్యిపోతే అసలు దేనికి కూడా పనికిరావు. అసలు ఓర్న కులిపోతాం నేల మీద. ఇప్పటికే లాస్ పోయాం సాయంత్రం ఈ డబ్బులను ఇటు మూలన వీళ్ళు మొన్న 10 రోజులు ఆపి డబ్బులు రాక వాటి వల్ల ఇప్పుడేం తోటలోనే పండిపోయినాయి. ఇక వాటిలో మంచి మంచి కాయలలో ఏరుకుంటున్నాం. ఇక ఇప్పుడు సీజన్ ఎప్పుడు మీకు? ఈ సీజను రేపు మార్చి నుంచి. ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో ఎంత రేటు ఉండాల్సింది, ఎంత రేటు కూడిపోయింది? ఇప్పుడు ఎంత రేటు, ఇప్పుడు దాదాపు బత్తా 1000 రూపాయలు దాకా ఉండాల్సింది. ఎంత 200-300 పడుతుంది. బాగా తేడా అసలు అంతా ఇబ్బంది అయిపోయింది. ఇదంతా కూడా నోటు వల్ల డబ్బులు వల్ల. ఇప్పుడు మాకు కూలీ వాళ్ళకి మేము డబ్బులు ఇవ్వలేకపోతున్నాం, వ్యాపారస్తుల వాళ్ళు మాకు వెళ్ళిపోతున్నారు. వాటి వల్ల పెద్ద ఇబ్బంది అయిపోయింది. వదిలిపెట్టేస్తాం, ఇంకేం చేస్తాం సరుకులు వాళ్ళకి జరగాలి కదా అన్నలకి, అదే ప్రాబ్లం అసలు. మామూలుగా తీసుకొచ్చి అక్కడ తీసుకొస్తే ఇక్కడేం రేటు లేదు, తక్కువ వేస్తున్నారు, అది పాయి పారిపోస్తున్నారు. పండించినా మాకు సుఖం లేకుండా పోయింది. డబ్బులు కొరత మన కనీసం ఈ రిక్షా ఛార్జీలు కూడా ఇవ్వట్లేదా, మళ్ళీ ఆ కూలీలు కూడా మా ఛార్జ్ ఇప్పిస్తున్నారు. డబ్బులు మాకేం పెద్ద చెక్కు అంటారు, చెక్కులే మార్చలేదు 15 రోజుల కూడా. చాలా ఇబ్బంది పడుతున్నాం ఈ డబ్బుల మూలన. కాపు కూడా సరిగా, పూతలు కూడా కొరతని రాలిపోతాయి. బాగా పండిపోయి కాలేజీకి వస్తే ఇదే కొనట్లేదు, సరిగా డబ్బులు సరిగా ఇవ్వట్లేదు. అది సార్, డబ్బులు సరిగ్గా ఇవ్వకపోవడానికి కారణం ఏం చెప్తారండి? చెక్కులు చెక్కు ఇస్తున్నారు, ఆ చెక్కు ఆడిపోయి బ్యాంకులు వేస్తే 10-15 రోజులు పడుతుంది. అది మాట్లాడలేదు. అది 2,000 రూపాయల కంటే ఇవ్వట్లేదు. అక్కడ ఏదైనా 5,000 రూపాయలు చెక్కు ఇస్తే 2,000 కంటే ఇవ్వట్లేదు. చాలా ఇబ్బంది పడుతున్నాను డబ్బుల గురించి. అది జరుగుతుంది. ఇప్పుడు నిమ్మకాయ వ్యాపారం చాలా కుదేలైపోయింది. నిమ్మకాయ వ్యాపారులు కూడా రైతులకు సకాలంలో నగదు ఇవ్వలేకపోతున్నారని,
ఒక ప్రక్క ఎగుమతికి లారీకి డబ్బు చెల్లించలేకపోతున్నాం, హమాలీలకు కూలీ ఇచ్చే పరిస్థితే కష్టంగా ఉందంటూ బాధను వ్యక్తం చేస్తున్నారు వ్యాపారులు. ఇట్లా ఈ ఆంధ్ర బ్యాంకులో మేము 20 రోజులు అయితే చెక్కులు ఇచ్చి వాళ్ళకి ఆంధ్ర కాలే, ఇంతవరకు రైతులకి చాలా ఇబ్బంది పడుతున్నారు. డబ్బులు రొటేషన్ లేదు, ఎవరికన్నా ఒక్కళ్ళకి ఏదన్నా మరీ ఇబ్బందిగా ఉందని ఇస్తేనేమో అందరూ డబ్బు అడుగుతారు, చెక్కులు తీసుకోవట్లేదు. ఈ రకంగా ఇబ్బంది పడుతున్నాం. ఇక్కడ ముఠా కార్మికులకి డబ్బులు ఇస్తున్నాం, వాళ్ళు 2000 కాగితాలు ఇస్తున్నారు, చిల్లర తీసుకురమ్మంటున్నారు, చిల్లర మార్చి ఇవ్వలేకపోతున్నాం, కొంతవరకు మా దొరికిన చోట ఇస్తున్నాం. ఇది పరిస్థితి. వ్యాపారంలో ఎవరికి ఏ రకంగానూ తృప్తి లేదు, మార్గం లేదు, అట్లా అయిపోయింది పరిస్థితి. పరిస్థితి అట్లయింది కాబట్టి ఈ పరిస్థితి ఎన్ని రోజులు ఉంటుందో. ప్రస్తుతం కాయలు తగ్గిపోతాయి, ఎందుకంటే పండి నిలవండి రాలిపోతున్నాయి. ఈ తర్వాత అయినా ఎండ పెరిగిన తర్వాత ఏదైనా పరిస్థితి మారుతుందేమో చెప్పలేము. ఇది పరిస్థితి. పోతే ఈ పండుగ అనేది అవన్నీ పారిపోయటం తప్ప మేము చేయగలిగింది లేదు. ఆ పండుగలు పారిపోయటానికి 250 రూపాయలు ఖర్చు పెట్టి తీసుకొస్తున్నారు, ఇక్కడికి తీసుకొచ్చి మేము పారిపోస్తున్నాం. రైతుకి 250 రూపాయలు ఖర్చు పెట్టి ఇక్కడ చేరుస్తున్నాడు, మేము ఇంకొక 10 రూపాయలు ఇచ్చి పారిపోస్తున్నాం. అది ఎందుకు పనికిరావు? అట్లా అయిపోతుంది. ఒక్క రోజులోనే తేడా వచ్చేస్తుంది, వాతావరణం తేడా. రెండో సరుకు ఎక్కువ అయిపోయింది, రేటు వచ్చుద్దని రైతులు ఆపారు, అదే రాకపోక పోయింది ఉన్న రేటు. ఈ రకం ఉంది ప్రస్తుత పరిస్థితి. ఇదిలా ఉంటే హమాలీలు తాము బ్యాంకుల చుట్టూ తిరగకపోయినా యజమాని ఇచ్చే కూలీ 4 కలిపి 2000 కాగితం ఇస్తే దాన్ని మార్చుకోవడానికి బార్కు వెళ్లి 300 రూపాయలకు మద్యం సేవిస్తే గాని చిల్లర దొరకటం లేదంటున్నారు. మిగిలిన డబ్బులతో ఇంటికి తీసుకువెళ్లేది ఇంకేముంటుందని వాపోతున్నారు. ఇప్పుడు నిమ్మకాయల తోటల దగ్గర నుంచి తీసుకురావాలంటే రిక్షాలోను ఆటోలోనూ వేసుకొని తీసుకొస్తారు, మరి వాళ్ళ బాడిగలు ఇవ్వాలి. అట్లాగే ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ నిమ్మకాయలని ఎత్తడం అలాగే గ్రేడింగ్ చేయడం ఇవంతా కూడా చేసే అంటారు హమాలీలు ఇక్కడే ఉంటారు. వాళ్ళకి ఈ నోట్లు రద్దు చేసిన తర్వాత వాళ్ళ పరిస్థితి ఎలా ఉందో వాళ్ళని అడిగి తెలుసుకుందాం. చాలా ఇబ్బందిగా ఉందండి మాకు, కూలీ ఇబ్బందిగా ఉంది. ఆడవాళ్ళకి కూలీ ఇచ్చుకోవాలా, మగవాళ్ళు తీసుకోవాలా, సావుకాళ్ళకి ఇంకా ఇబ్బందిగా ఉంది. మాకు డబ్బులు ఇవ్వడానికి కూడా చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. అట్నే బాడిగలు ఇవ్వడానికి కూడా ప్రతి నోటు తీసుకెళ్ళినా అక్కడ మాకు బ్యాంకులో అకౌంట్ లేదు. మరి మేము మార్చుకోవాలంటే మా దగ్గర అక్కడ బయటికి తీసుకెళ్ళి తీసుకుంటే ఒక 1000 రూపాయలు కాచి వచ్చి 100 రూపాయలు 150 రూపాయలు ఖర్చు పెడితే మాకు వస్తున్నాయి, లేకపోతే రావట్లేదు. 2000 కాచి తీసుకెళ్తే 200 ఖర్చు పెట్టాల్సి వస్తుంది. చాలా ఇబ్బందికరమైన పరిస్థితి మాది. ఆడవాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు, ఎందుకంటే కూలీ ఏ రోజుకు ఆ రోజు తీసుకొని తినేవాళ్ళం మేము. అది చాలా ఇబ్బందిగా ఉంది కాబట్టి మీరు దయచేసి ఏదన్నా ఆలోచించండి. అది 2000 రూపాయలు అడిగితే అడిగిన పోయా అనుకో చిల్లర లేదా అంటున్నారు కొట్టల్లో. మామూలుగా అడిగితే ఏదైనా 100 రూపాయలకున్నా ఈటలాండి. మన రోజు బ్యాంక్ చెప్పడికి వెళ్తే అన్నాడు 300 కొంటే చిల్లర తనం లేకపోతే ఈయన అన్నాడు. మేము వేసేది 90 60 రూపాయలు పోయి 300 రూపాయలు ఖర్చు పెట్టి అన్నాడు. అక్కడికి ఇంటికాడే ఇస్తామండి మరి 300 రూపాయలకి ఇచ్చేస్తే అని చెప్పి అన్నా. అదంతా మీ ఇష్టం అయ్యా అన్నాడు. మరి ఏం చెబుతా వెళ్ళకుండా, మరి ఇప్పుడు మేము ఇద్దరం మంచుకోవాలి, 3 మంచుకోవాలి, నోటు ఏం చేయాలి? 2000 రూపాయలు నోటు ఇచ్చారు. ఇప్పుడు అదే 500 అనుకో, ఏదో 50 ఖర్చు పెట్టినా 450 ఇస్తాడు మనకి. తర్వాత పోయి ఇంటికాడ ఇస్తాం ఏదో కానీ 5 తీసుకొని మనం మొత్తం మళ్ళీ ఖర్చు పెట్టుకుంటే ఇంటికాడ వాళ్ళు ఏం తినాలి? అది ఆలోచించాలిగా. మరి ప్రతి ఒక్కళ్ళు మరి ఇంకా ఈ మందులు కొట్టుకోడికి వెళ్ళాము, వాళ్ళు బిల్లు రాసి ఇట్లా ఈ బుడ్డి ఎంత అని రేటు తీసుకుంటున్నారు ఎరువుల కొట్టుల్లో. నేను ఎక్కడికి మొన్న నాడ కొట్టులు అడిగాను, నేను ఏమంటే బిల్లు కొట్టి ఇవ్వట్లేదని మోడీ గారికి ఫోన్ చేసి చెబుతాను అన్న. ఆహాహా అన్నాడు. ఇంకేం చెబుతావు, ఆ రకంగా వాళ్ళే డబ్బులుగా చేస్తున్నారు. ఏంది సామాన్ ఇప్పుడు రైతు కొద్ది రైతు ఉన్నాడు మందులు తెచ్చుకోవాలి, 2000 రూపాయలు నోటు తీసుకపోతే వాళ్ళు చిల్లర ఉన్నాడు. మొన్న నేను ఇక్కడ పోయి 400 రూపాయలు మందు కొన్నా, 2000 రూపాయలు కాగితం ఇచ్చా, చిల్లర లేదు అన్నాడు. ఇంకేం చేస్తా, నా జేబులో ఉంటే మళ్ళీ చిల్లర ఇచ్చా. ఇప్పుడు 200 రూపాయలకు వాళ్ళే చిల్లర ఇవ్వబోతే ఇంకెవరు ఇస్తారు పిండి కొట్టి వెళ్ళిపోతే? మహిళలైతే భర్తలు తాగి నగదు తీసుకురావడమే మానేశారంటూ బాధపడుతున్నారు. నోట్ల రద్దు రైతుల్ని, వ్యాపారస్తుల్ని, హమాలీలను అందరినీ నిండా ముంచిందంటూ బాధపడుతున్నారు.
ఈ సమస్యల నుండి బయటపడేది ఇంకెప్పుడంటూ ఎదురు చూస్తున్నారు. 200-300 ఖర్చు అవుతేనే మీకు 1700-1600 ఖర్చు అవుతేనే మేము ఇస్తాం, లేకపోతే అంత చిల్లర మా దగ్గర లేదు అని చెబుతున్నారు. కానీ మాకు గడవటమే 2000 రూపాయలు ఇప్పుడు ఆడలమైనా సరే తీసుకొని వెళ్ళాలంటే చాలా ఇబ్బందిగా ఉంది మాకు. చిల్లర ఎక్కడ ఇవ్వట్లా, 500, 300, 400 మేము తీసుకుంటే కానీ మాకు చిల్లర ఇస్తున్నారు. అది 2000 రూపాయల ఖాతానికి మాకు చాలా ఇబ్బందిగా ఉంది. ఇప్పుడు నోట్లు రద్దయిన దగ్గర నుంచి కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. అసలు నోట్లు రద్దయిపోయిన తర్వాత నుంచి మీరు పడుతున్న ఇబ్బందులు? మేము పడుతున్న ఇబ్బందులు ఎక్కడికి వెళ్ళినా కానీ మాకు చిల్లర ఇవ్వట్లేదు. పాత నోట్లు ఉన్నా కానీ అవి తీసుకోవట్లేదు ఎవరు. బ్యాంకులో వేసిన తర్వాత కూడా బ్యాంక్ దగ్గర కూడా మేము అక్కడికి వెళ్ళి కూడా నానా అవస్థలు పడుతున్నాం. అది వారానికి 10,000 అని అట్లా ఇస్తున్నాం. మన దగ్గర వారం చేసుకునేది ఎప్పుడు కూలి అప్పుడు తింటున్నాం. 10,000, 5,000 వేయాలంటే మన దగ్గర లేవు ఇప్పుడు. చూశారు కదా, రాష్ట్రంలోనే ఒక ప్రముఖమైనటువంటి నిమ్మకాయల వ్యాపారం మార్కెట్ కుదేలైపోయింది. ఎప్పుడైతే నోట్లు రద్దు అన్నారో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నిమ్మకాయల వ్యాపారస్తులు అలాగే ఉన్నారు, అదేవిధంగా రైతులు అలాగే ఉన్నారు, దాంతోపాటు రైతు కూలీలు, దానికి తగినటువంటి హమాలీలు, వీళ్ళందరి పరిస్థితి చాలా అధ్వానంగా ఉందని చెప్పేసి ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ నోట్లో నుంచి వచ్చేటువంటి మాట ఏంటంటే, నోట్ల రద్దుతో మేము ఎందుకు కొరగాకుండా పోయాం, సాయంత్రానికి ఇంటికి వెళ్ళేటప్పటికి భోజనానికి ఎత్తుకునే పరిస్థితి ఏర్పడుతుంది, ఉన్న డబ్బులు అటో ఇటో ఒక 2000 రూపాయలు ఇచ్చేసి మీరు పంచుకోమంటే నలుగురు కలిసి పంచుకోవాల్సిందే కానీ ఒకళ్ళగా ఆ 2000 రూపాయలకు వచ్చే కూలీ లేదు. ఆ డబ్బులు కూడా తీసుకెళ్ళి మరి బ్రాందీ షాపులో మార్చుకొని తనకు అవసరం లేదు తాగకూడదు అనుకున్నా కానీ ఆ చిల్లర మార్చుకోవడం కోసం బ్రాందీ షాపులకు వెళ్ళాల్సిన పరిస్థితి ఉందని హమాలీ చెప్తా ఉన్నారు. అంతేకాదు రైతులైతే తీసుకొచ్చిన కాయని ఇక్కడ అమ్ముడుపోక అక్కడి నుంచి 250 రూపాయలు కూలీతో తీసుకొచ్చినటువంటి ఈ నిమ్మకాయల్ని పారబోసుకుంటున్నాం చూడండి అని చూపిస్తున్నారు. అదేవిధంగా ఎక్కడికో మరి ఇతర రాష్ట్రాలకు పంపించాల్సినటువంటి వ్యాపారస్తులు ఈ నిమ్మకాయల్ని ఇక్కడే పెట్టుకొని డబ్బు లేక వాళ్ళకి బాడీగేలు ఇవ్వలేక రైతులకు ఇవ్వలేక ప్రస్తుతం నోట్ల సమస్య ఇంత తీవ్రంగా ఉందని చెప్పి ప్రతి ఒక్కళ్ళు చెప్తూ ఉంటే, ఒక పక్కన చూస్తూ ఉంటే కళ్ళమడి నీళ్లు రావాల్సిందే. అంతంత కాయలు ఇంత రేటు ఉన్నటువంటి కాయని పారబోయాల్సిన పరిస్థితి వచ్చిందంటే ఇంతకంటే దారుణం మరొకటి లేదని చెప్పి ఈ ప్రాంత రైతులు చెప్తున్నారు, వ్యాపారస్తులు చెప్తున్నారు. కెమెరామెన్ కమలాకర్తో రఘురామ్ గారు సెట్టింగ్ చేస్తారు. ఇప్పుడు ఒక చిన్న విరామం.